హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా తెలుగు రుచులు. కార్తీక మాసం వచ్చేసింది. ఈ నెల రోజులు ఎవరూ కూడా నాన్ వెజ్ని తినరు. అలాగే డైలీ చేసే కర్రీస్లో కూడా ఉల్లిపాయ వెల్లుల్లి వాడకుండా కర్రీస్ని ప్రిపేర్ చేస్తూ ఉంటారు. ఇలాంటి టైంలో నేను చెప్పిన పద్ధతిలో ఉల్లిపాయ వెల్లుల్లి లేకుండా చింతపండు రసం పెట్టారంటే చాలా టేస్టీగా ఉంటుంది. రైస్ని పక్కన పెట్టి చింతపండు రసాన్నే తాగేస్తారు. అంత టేస్టీగా ఉంటాయి ఈ చింతపండు రసం. టేస్టీగా చింతపండు రసాన్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో చూసేయండి. రసం తయారు చేయడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడయ్యాక 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు, 2-3 ఎండుమిరపకాయలు వేసి ఒకసారి బాగా కలపాలి. మంటను మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టి దినుసులను 1 నిమిషం ఫ్రై చేయాలి. అలాగే కొద్దిగా కరివేపాకు వేసి ఒకసారి బాగా కలిపి కరివేపాకుని చిటపటలాడనివ్వాలి. రసంలోకి పోపు వేశాక ఇందులోకి తరిగిన టమాటా ముక్కలు వేసి ఒకసారి బాగా కలపాలి. టమాటా ముక్కల్ని మరీ సాఫ్ట్గా కాకుండా 2-3 నిమిషాల వరకు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి మగ్గిస్తే సరిపోతుంది. టమాటా ముక్కల్ని ఈ విధంగా మగ్గిస్తే సరిపోతుంది. ఇప్పుడు టమాటా ముక్కల్ని ఒకసారి బాగా కలపాలి. ఇప్పుడు ఇందులోకి 1/4 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడ ఉప్పు వేసి ఒకసారి బాగా కలిపి 1 నిమిషం మగ్గనివ్వాలి. ఇప్పుడు ఇందులోకి 30 గ్రాముల చింతపండు నానబెట్టి ఆ రసాన్ని తీసి వేయాలి. చింతపండు రసంతో పాటు 3 గ్లాసెస్ వాటర్ని కూడా వేయాలి. అలాగే కొద్దిగా కొత్తిమీర వేసి ఒకసారి బాగా కలిపి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి 5-6 నిమిషాల వరకు చారుని మరగనివ్వాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేసి మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అండ్ మీ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో పెట్టండి. నేను అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. 5 నిమిషాల తర్వాత మరుగుతున్న రసాన్ని ఒకసారి బాగా కలపాలి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ రసం పౌడర్ వేసి ఒకసారి బాగా కలిపి మరో 2 నిమిషాలు రసాన్ని మరగనివ్వాలి. ఈ కార్తీక మాసంలో ఈ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంతేనండి, సింపుల్ అండ్ టేస్టీగా ఉల్లిపాయ వెల్లుల్లి లేకుండా చింతపండు రసాన్ని తయారు చేయడం చాలా సులభం. సరే కానీ వీడియోకి లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.